విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆగురు గ్రామం నుండి మెంటాడ గ్రామం వరకు స్థానిక ఎమ్మెల్యే రాజన్న దొర పాదయాత్ర చేపట్టారు. మెంటాడ గ్రామంలో పలువురిని పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు చూసి పలు గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నారని అన్నారు. పార్టీతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని సంక్షేమ పథకాలు అందేటట్లు చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారని ఆయన అన్నారు. గతంలో జన్మభూమి కమిటీలకు వెళ్ళమనేవాళ్ళు కాలు ఎరిగిపోయినట్టు తిరిగేవాళ్ళు. అలాగే వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, తహసీల్దార్ ఆఫీస్కి సంబంధించి కావచ్చు, పెన్షన్లకు సంబంధించి కావచ్చు. ఈరోజు ఏమి అవసరం లేదు. అన్నిటికీ కూడా మాకు సచివాలయం ఒకటి సార్లు. సచివాలయం దగ్గరికి అన్ని ఫోన్లు అయిపోతున్నాయి. ఎవరు కదలక్కర్లేదు. వాలంటీర్లు ఇంటికి వెళ్తున్నారు, లేదా సచివాలయ ఉద్యోగులు ఇంటికి వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళ పనులు వాలంటీర్లు తీసుకొని పనులు చేసేస్తున్నారన్నమాట. ఒక కొత్త పరిపాలనకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మెచ్చుకున్న రాయట్లేదు. ఉత్తరప్రదేశ్ అలాగే ఢిల్లీ కూడా కేజ్రీవాల్ కూడా ఈ పరిపాలన కోసం ఆలోచిస్తున్నారు. అదేవిధంగా చేపట్టిన పథకాల్లో అమ్మఒడి పథకం ఉంది. అమ్మఒడి పథకం ఎంత గొప్ప పథకం అంటే, ఒకప్పుడు చదువుల కోసం ఇల్లు పుస్తలు భూములు అమ్ముకునేవాళ్ళు. ఈరోజు పిల్లలు బడికి పంపిస్తే తల్లికి 15 ఇస్తున్నారు. అంతేకాకుండా పెద్ద పెద్ద చదువులు చదివితే ఎంత డబ్బులైనా ఇంజనీరింగ్ అయినా డాక్టర్ అయినా జగన్ ఇస్తున్నారు. ఆయన చెప్పేది ఒక్కటే, చదువుకున్న పిల్లలు నా అక్క కూతురు, నా అక్క కొడుకు, నా చెల్లి కొడుకు, నా చెల్లి కూతురు, అంతే మేనళ్ళు మేనకోడలు, వాళ్ళు చదివించే బాధ్యత నాదంటున్నారు, నా కుటుంబ సభ్యులు అంటున్నారు. అలాగే ఆరోగ్యం గురించి కూడా నేను చెప్పేది ఒకటే, 2434 జబ్బులు ఉన్నాయి. వాటన్నిటి కూడా నయం చేయించడానికి 1000 రూపాయలు బిల్లు దాటితే మీరు డబ్బులు కట్టక్కర్లేదు, ఆ డబ్బులు నేను కడతానని చెప్తున్నారు. ఆపదలో ఆదుకోవడానికి 104, 108 ఉన్నాయి. ఈ రెండింటికి ఎక్కువ ప్రజలకు డబ్బులు ఖర్చు అవుతుంది, విద్యకు ఆరోగ్యానికి. కానీ ఇప్పుడు జగనన్న పాలనలో ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అలాగే పథకాలు ఇప్పుడే చెప్పిన అమ్మఒడి, వైఎస్ఆర్ సీయుత, వైఎస్ఆర్ ఆసరా, రైతు భరోసా, అలాగే వైఎస్ఆర్ సేదోడు, కాపు నేస్తము, తర్వాత జగనన్న చేనేత, ఇలా పథకాలు పేరు చెప్పి చాలా ఉన్నాయి. ఈ పథకాలు ఏవైతే వాళ్ళు అడగకుండానే అర్హతను బట్టి వాలంటీర్లు వెళ్ళి చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో పూర్తిగా మార్పు వచ్చింది.